లూయిస్ డాగ్రే కెమెరా సృష్టికర్త, ఫ్రాన్స్ కంట్రీకి చెందినవారు. 1838లో మొదలైన ఫోటో ఇప్పటికీ ఎంత టెక్నాలజీతో పరిగెడుతుందో అందరికీ తెలిసింది. కొన్ని వృత్తుల వారికి గడ్డుకాలం ఏర్పడింది ఈ కరోనా వల్లనే. మనం ఎక్కడికి వెళ్ళినా మన వెంట ఫోటో ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి జ్ఞాపకం ఆనందకరం, అది సంతోషమైనా బాధ అయినా. మొబైల్లో నీ ఫోటో క్యాప్చర్ చేసుకొని ఆనందపడతావు. నీ ఫోటో తన కెమెరాలో క్యాప్చర్ చేసి నీకంటే ఎక్కువగా ఆనందపడేవాడు ఫోటోగ్రాఫర్ మాత్రమే, ఎందుకంటే అదే వాళ్ళ ప్యాషన్ కనుక. ఈ కరోనా గడ్డుకాలంలో ఎవరి వృత్తిలో ఎవరికి వారు సహాయం చేసుకోవాలంటూ దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అనే స్వభావంతో అడుగడుగునా పడిపోయినా ఆగే ప్రసక్తే లేదంటూ చేయి చేయి కలిపి నిత్యావసర సరుకులు సహాయం చేస్తూ మానవత్వం చాటుకున్నారు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్. అడుగడుగునా పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు కోరిన తీరానే చేరుకునే వరకు అడుగడుగునా పడిపోయినా. కరోనా కాదు, దానమ్మకి మొగుడుంటే వాణ్ణి కూడా ఎదురించే శక్తి సామర్థ్యాలు మన ఇండియాలో ఉన్నాయని చెప్తూ జై హింద్. దేశమంటే దేశమంటే